జై శ్రీమన్నారాయణ్ భగవద్బంధులార నూట ఒకటవ వైష్ణవ దివ్య క్షేత్రం శ్రీ బద్రీనాథ్ పెరుమాళ్ ఆలయం బద్రీనాథ్ ఈ క్షేత్రంలో స్వామివారిని బద్రీనారాయణుడిగాను అమ్మవారిని అరవిందవల్లిగా భక్తులు కొలుస్తారు ఇక్కడి తీర్థాన్ని తప్తకుండ తీర్థమని గర్భాలయ విమానాన్ని తప్తకాంచన విమానమని అంటారు బదరీనాథ్ హిందువుల యొక్క అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం చార్ధాములలో ఈ పట్టణం కూడా ఒకటి ప్రస్తుతము బదరీనాథ్గా వ్యవహరించబడుచున్నటువంటి ఈ స్థలము శ్రీమన్నారాయణుడు తాను రెండు రూపములను నరుడు నారాయణుడు అను నామములతో గైకొని సహస్ర కవచ కుండలుడు అను రాక్షసుని వధించు నిమిత్తము తపస్సు చేసిన ప్రదేశము బదరి అనగా రేగు రేగు చెట్లు ఉండుట వలన ఈ నరనారాయణ తపఃః ప్రదేశము బదరిక ఆశ్రమముగా తపోస్థలిగా వర్ధిల్లింది సహస్ర కవచ కుండలుడు తన పరాక్రమమునకు శక్తికి తగినవారు నరనారాయణులే అయినవారని అనుకొని యుద్ధప్రీతితో వచ్చి నరనారాయణులను తనతో యుద్ధము చేయవలసినదిగా కోరతాడు ఒక పథకము ప్రకారము నారాయణుడు తపము చేయుచుండగా నరుడు యుద్ధము చేయుచు రోజునకు ఒక కవచకుండలమును చొప్పున తొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజులలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచకుండలములను నాశనము చేయగా మిగిలిన ఒక్క కవచకుండలములతో ఆ రాక్షసుడు బ్రతుకుతీపితో పారిపోయి సూర్యుని శరణు కోరెను శరణాగతుడై వచ్చిన ఆ రాక్షసునికి సూర్యదేవుడు అభయమిచ్చి తన వద్దనే ఉండుమని చెప్తాడు అంతటా నరనారాయణులు వచ్చి ఆ రాక్షసుని వదిలివేయమని చెప్పగా వీని వలన జగమునకు ఎట్టి కష్టములు సంభవించవు ఇతడు నా వద్దనే ఉంటాడు భవిష్యత్తులో సమయము వచ్చినప్పుడు వధించవచ్చు మీరు అని చెప్పగా నరనారాయణులు సరే అని వెడలిపోతారు ఆ రాక్షసుడే సూర్యుని అనుగ్రహమున గర్భమున జన్మించి కర్ణునిగా పెరిగి మహాభారత యుద్ధమున శ్రీకృష్ణార్జుల వలన మరణము పొందుతాడు దేవరహస్యమరిగిన శ్రీకృష్ణుడు కర్ణునికి జన్మము ఉండిన సహజ కవచకుండలములను ధర్మ సంస్థాపనార్థము ఇంద్రునిచే దానము అడిగించి అర్జునుని ద్వారా చంపించెను శ్రీకృష్ణార్జునులే నరనారాయణులు కదా భాగీరథుని ప్రార్థనపై విష్ణుపాదము నుండి ప్రవహించిన గంగను పరమేశ్వరుడు బంధించిన స్థలం ఇది ఇచట బ్రహ్మకపాలమును పేరున ఒక పెద్ద శిల నది ఒడ్డునే కలదు ఒక సమయమున బ్రహ్మదేవుని గర్వము పోగొట్టుటకై బ్రహ్మకు మొదటనున్న పంచముఖములలో ఒకదానిని శివుడు తన వ్రేలితో తృంచివేశను ఆ హత్యాపాతకము వలన దోషము కలిగి ఆ బ్రహ్మ శిరస్సు శివుని అరచేతిలో అంటుకుని ఉండి విడివడనిదై శ్రీమన్నారాయణుని ఉపదేశము మేరకు శివుడు శ్రీమహాలక్ష్మి నుండి ఆ బ్రహ్మకపాలములో భిక్షలు గ్రహించుచు కాలము గడుపుచు వివిధ ప్రయాగలలో స్నానము చేయగా ఆ కపాలము విడి ఇచటపడినది పితృదేవతలకు ఈ బ్రహ్మ కపాలము వద్ద పిండప్రదానము చేసినచో వారు బ్రహ్మలోకమునకు పోవుదురు ఇచ్చట పిండ ప్రదానము చేసిన తర్వాత ఆ పితృదేవతలకు మరి వార్షిక శ్రాద్ధములు చేయనవసరము ఉండదని పురాణము ఈ క్షేత్ర మహత్యం స్కందపురాణంలో శివుడు తన పుత్రుడైనటువంటి కుమారస్వామికి వర్ణించాడు ఈ క్షేత్రాన్ని కృతయుగంలో ముక్తిప్రద అని త్రేతాయుగంలో యోగ సిద్ధిద అని ద్వాపర యుగంలో విశాల అని పేర్లు ఉండేవి జీవుడికి స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయని వాటిని జ్ఞానం వలన నశింపచేసే క్షేత్రం కనుక విశాల అనే పేరు వచ్చినదని పురాణం ఇక్కడ రేగు చెట్టుకు అమృతం స్రవించినట్టు ఉండటం వలన ఇది బదరీ క్షేత్రమని పిలువబడినదని పురాణం బదరీ క్షేత్రంలో దీనితో సమానైనటువంటి క్షేత్రం ముల్లోకములలోనే లేదని శివుడు కుమారస్వామికి వివరిస్తాడు ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్థాలు నిక్షిప్తమై ఉంటాయని స్కంధపురాణం చెబుతుంది ఇది విష్ణు క్షేత్రం విష్ణువు ఏ క్షేత్రం విడిచినా ఈ క్షేత్రాన్ని మాత్రం విడువడని ప్రతీతి ఇక్కడ అన్ని తీర్థాలు మునులు సమస్త దేవతలు నివసిస్తారని వారణాసిలో అరవై వేల సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఆలయ సందర్శనం మాత్రంచే కలుగుతుందని పురాణ కథనం ఇది స్వయం వ్యక్త క్షేత్రం అష్టాక్షరీ మంత్రము అవతరించినటువంటి క్షేత్రం ఇచట స్వామి కుండముగా ఉన్నాడు ముందుగా నారదకుండములో స్నానము చేసి పిమ్మట అగ్నికుండములో స్నానమాచరించవలను ఇజట పెరుమాళ్ళు మాత్రమే ధ్రువమూర్తిగా ఉపస్థితమై ఉన్నాడు మిగతావారు ఉత్సవమూర్తులు ఈ స్వామి ఎదుట తెరవెయ్యరు తిరుమంజనాథులు అన్నీ బహిరంగముగానే చేస్తారు మంచు పడటం వలన పౌర్ణమి నాడు తులామాసంలో వెన్న సమర్పించి తలుపులు వేయడం జరుగుతుంది తిరిగి మేషమాసంలో పౌర్ణమి నాడు తలుపులు తీస్తారు శ్రీ പെരുമാൾ ദിവ്യ തിരുവടികളേ ശരണം ആണ്ടാൾ തിരുവടികളേ ശരണം ജയ് ശ്രീമന്നാരായണൻ